తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన హనుమాన్ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా థియేటర్లకు ఆధ్యాత్మిక సూపర్ అందింది. ఈ మూవీ చివరిలో దీని సీక్వెల్ జై హనుమాన్ వచ్చే సంక్రాంతికి వస్తుందని తెలిపారు. కానీ అది జరిగే పని కాదని చైతన్య అంటున్నారు. హనుమాన్ మూవీ ఇంత ఘన విజయం సాధిస్తుందని తాము ఊహించలేదని ఆమె అన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు వారి అంచనాలకు తగ్గ చిత్రం అందించాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకోసం కనీసం 2 సంవత్సరాల వ్యవధి తీసుకుని జై హనుమాన్ను విడుదల చేస్తామని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్నారు. హనుమాన్ చిత్రంలో హనుమంతుడిని విఎఫ్ఎక్స్లో చూపించారు. అయితే కొందరు రాబోయే సినిమాలో రానా హనుమంతుడిగా కనిపించబోతున్నాడని అంటుంటే, మరికొందరు చిరంజీవి ఆ పాత్ర చేస్తాడని చెప్తున్నారు. ఈ విషయంలో నిర్మాత చైతన్య తన మనసులో మాట చెప్పారు. ఈ పాత్రను చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరు చేసినా బాగుంటుందన్నారు. తన భర్త నిరంజన్ రెడ్డి మనసులోనూ హనుమంతుడి పాత్రకు ఎవరో ఒకరు ఉండి ఉండొచ్చనని సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి తన పాత్రకు ఏ నటుడిని ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలని, అది తమ చేతుల్లో లేదని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. మరి హనుమాన్ యూనివర్స్లోని జై హనుమాన్లో ఆంజనేయ పాత్ర చేసేది ఎవరో తెలియాలంటే కొన్ని నెలలు వేచి ఉండక తప్పదు.